నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిరెడ్డి అండి. మరి ఇక్కడ 7వ తేదీ 10వ నెల 2024, మరి మధ్యాహ్నం సమయంలో మరి మనకు సంబంధించి టెట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, దాని గురించి తెలుగులో సంబంధించి మనం ఒకసారి పరిశీలించుకుందాం నాన్న. మరి ఇక్కడ ఏ క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని పరిశీలించుకుంటే, ఆతిథ్యము అనేటువంటి పాఠ్యాంశము మహాభారతంలో నుండి ఏ పర్వం నుండి గ్రహించారు అని ఇచ్చారు నాన్న. మరి ఇక్కడ పరిశీలించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పుస్తకం తీసుకున్న వారికి తీసుకోకముందు ఏం చెప్పాం సార్ అంటే, మన పుస్తకంలో ఉంచి ఎగ్జామ్ తర్వాత ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. మరి మనకి ఏ క్వశ్చన్స్ అయితే నా వరకు తెలియజేశారు విద్యార్థులు, ఆ క్వశ్చన్స్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ పేజ్ నెంబర్ మాత్రం చెప్తానండి. మరి ఇక్కడ ఆతిథ్యం అనే పాఠ్యాంశాన్ని ఎక్కడ స్వీకరించారు సార్ అంటే, 8th క్లాస్లో రావడం జరుగుతుందండి. సో 13వ పాఠ్యాంశం అనుకుంటాను. మరి ఈ ఆతిథ్యం అనే పాఠ్యాంశాన్ని ఎందులో స్వీకరించారు సార్ అంటే, మహాభారతంలోని ఏ పర్వం సార్ ఇక్కడ అంటే శాంతి పర్వము అండి. ఏ పర్వం అన్న? మహాభారతంలోని శాంతి పర్వంలో నుంచి ఎన్నో ఆశ్వాసం సార్ ఇక్కడ అంటే తృతీయాశ్వాసంలో నుండి పేర్కొన్నారు నాన్న. మరి ఏ ఆశ్వాసం సార్ ఇక్కడ అంటే తృతీయాశ్వాసం నుండి. సో శాంతి పర్వం నుండి తృతీయాశ్వాసం నుండి ఈ ఆతిథ్యము అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని స్వీకరించారు. మరి ఎన్నో క్లాస్ సార్ ఇక్కడ అంటే 8th క్లాస్ అమ్మ. మరి మన పుస్తకంలో పేజ్ నెంబర్ ఎంత సార్ అంటే 243 అనేటువంటి ఈ పేజ్ నెంబర్లో శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకంలో అపాయింట్ ఉంటుందండి. సో పరిశీలించగలరు. మరి ఇక్కడ పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అన్నాడు. మరి పరివర్తన అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి నాన్న ఇక్కడ అంటే కథ అని చెప్పుకుంటాం. మరి మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చింటాడు సార్ అంటే 4th క్లాస్ నుంచి ఉంటుంది నాన్న. 8వ తరగతి నుంచి 4th క్లాస్ అండి. సో 4వ తరగతి నుంచి ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుందండి. మరి పరివర్తన అనేది ఈ పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు? జంట కవులు రచించారండి. ఎవరు? వెంకట పార్వతీశ కవులు అనేది ఆ జంట కవులు అయితే రచించారు. మరి ఈ ఆతిథ్యం అనే పాఠ్యాంశాన్ని ఎవరు? తిక్కన సోమయాజి గారు రచించారండి. మరి ఈ పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం ప్రక్రియ ఏంటమ్మా? కథ అని చెప్పుకుంటాం సార్ అండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ బిట్ ఎక్కడ సార్? మన పుస్తకంలో ఉండే పేజ్ నెంబర్ 131లో ఉందమ్మా. క్లియర్ సార్. తర్వాత ఇక్కడ ఏమిచ్చాడు సార్ అంటే దుర్బలులు అనగా అర్థము అని ఇచ్చాడు. మరి దుర్బలులు అంటే అర్థం ఏంటి? బలం లేనివారు అని చెప్పుకుంటామండి. సో దుర్బలులు అంటే ఏంటమ్మా? బలం లేనివారు. మరి ఎక్కడి నుంచి సార్ ఈ క్వశ్చన్ తీయడం జరిగిందంటే అమ్మా, సో 3rd క్లాస్ నుంచే ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. మరి ఏ పాఠ్యాంశము? మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం నుంచి ఈ పాఠ్యాంశాన్ని ఈ పాఠ్యాంశంలో నుంచి ఇవ్వడం జరిగింది. ఆ మంచి బాలుడు అనేటువంటి ఆ పాఠ్యాంశం సంబంధించి మాట్లాడుకుంటే ఎవరు రచించారు? ఆలూరి బైరాగి గారు రచించారండి. సో రచనలు ఏమున్నాయమ్మా? దివ్య భవనము, ఆగమగీతి, తర్వాత ఏంటి చీకటి మేడలో, నూతిలో గొంతుకలు అనేటి రచనలు కూడా అందులోనే రావడం జరుగుతుంది తల్లి. సో దివ్య భవనం, ఆగమగీతి, తర్వాత ఏంటి చీకటి మేడలు, నూతిలో గొంతుకలు అనేటి ఈ రచనలు ఎవరు రాశారు అక్కడ అంటే మరి ఈ ఆలూరు బైరాగ్ గారు రాశారండి. ఆ పాఠ్యాంశంలో నుంచే ఆ దుర్బలులు అనేది అర్థం ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ ఎంత సార్? మన పుస్తకంలో శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకంలో ఉంటే పేజ్ నెంబర్ 119లో నుంచి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ దుర్బలులకు సాయం చేయని ఇడ కొరగాదెందుకు మనుజుని మనుగడ అనే వాక్యం ఏ పాఠ్యాంశంలోనిది అంటాడు. మరి ఏ పాఠ్యాంశంలోనిది? ఈ మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశంలోనిది. ఏంటండి? దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదిందుకు మనుజుని మనుగడ అనేటువంటి వాక్యం ఏ పాఠ్యాంశంలోనిది అంటున్నాను. ఏ పాఠ్యాంశంలోనిది? మంచి బాలుడు. మరి ఎవరు పేర్కొన్నారు? ఆలూరి బైరాగ్ గారు పేర్కొనడం అనేది జరిగిందండి. సో క్లియర్ నాన్న. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశము అన్నాడు. మరి మన పుస్తకంలో పేజ్ నెంబర్ ఎంత సార్ అంటే 170లో ఉంటుంది నాన్న. మరి మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? మాయా కంబలి అని చెప్పుకుంటాం. ఇది మనకు సంబంధించి ఎస్జిటి పర్పస్లో ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వారికి ఇదే క్వశ్చన్ ఇస్తే అప్పుడు మన సమాధానం ఏం రావాలా? భిక్ష అనేది రావాలి. ఎందుకు? ఇది ఆప్షన్ లేకపోతే, మాయా కంబలి అనేది ఆప్షన్ లేకపోతే భిక్ష అనే దాన్ని తీసుకుంటాం. భిక్ష అనేది ఎక్కడ? 10th క్లాస్లో రావడం జరుగుతుందండి. కానీ ఎస్జిటి పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం 8th క్లాస్లో పిచ్చింటాడు కాబట్టి మరి మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటమ్మా? 170లో మన పుస్తకంలో ఉంటుందండి. ఏ లెసన్ సార్? మాయా కంబలి అని చెప్పుకుంటామండి.
మరి మాయాకమ్మలి అనే పాఠ్యాంశంలో మరి పాత్రలు కూడా సరైన చంచల, విక్రముడు, కోశాధికారి, చండీదత్తుడు, ఆత్మానందుడు ఇలాంటి పాత్రలన్నీ కూడా ఏ పాఠ్యాంశంలో వస్తాయి? ఈ మాయాకమ్మలి అనే పాఠ్యాంశంలో వస్తాయి నాన్న. సో క్లియర్. తర్వాత చిలుకూరి దేవపుత్ర ఏ నవలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ బహుమతి లభించింది అంటాడండి. మరి మన పుస్తకంలో పేజ్ నెంబర్ ఎంత సక్కడ అంటే 158 అండి. మరి ఏ నవలకి? పంచమం అనేటువంటి ఈ నవలకి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి తృతీయ బహుమతి అనేది ఆ పంచమం అనేటువంటి నవలకు లభించింది సార్. మరి ఎక్కడ సార్ అంటే పేజ్ నెంబర్ 158లో ఉండి మరి చిలుకూరి దేవపుత్ర అన్నాం. మరి ఎక్కడ ఏ పాఠ్యాంశం వస్తుంది? మమకారం అనేటువంటి పాఠ్యాంశం అనేది రావడం జరుగుతుంది. ఆ మమకారం అనేటువంటి పాఠ్యాంశంలో ఇవన్నీ ఉంటాయండి. సో పంచమము ఈ నవలకు అక్కడ మనకు అవార్డు అనేది రావడం జరుగుతుందండి. మరి ఎన్నో తరగతి సార్ ఇక్కడ అంటే 6th class నుంచి ఈ క్వశ్చన్ అనేది అడిగారండి దానికి సంబంధించమ్మా. తర్వాత పద్యపాదం ఇచ్చి ఛందస్సు అన్నాడు. మరి ఎక్కడుంది ఛందస్సు సంబంధించి? మనం 93-94 పేజీల్లో పొందుపరచాం. అక్కడ పొందుపరచడమే కాకుండా మళ్ళీ 8th, 9th, 10th టెక్స్ట్ బుక్ గ్రామర్లో కూడా దానికి సంబంధించి పొందుపరచడం అనేది జరిగిందండి. సో పేజ్ నెంబర్ 93-94లో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఉంది నాన్న. సో క్లియర్. తర్వాత ఆకాశంలో విహరించేది అనేవి ఇచ్చాడంట, వ్యుత్పత్తిార్థము అని ఇచ్చాడంట. మరి ఇక్కడ పరిశీలించుకుంటే టెక్స్ట్ బుక్ అంశాలలో, టెక్స్ట్ బుక్ పదజాలపు తాలూకు అంశాలలో 245వ పేజీలో ఇచ్చింటాను. ఆకాశంలో సంచరిది ఏమని ఇచ్చాను? విహంగము అని ఇచ్చాను. విహంగం అంటే ఏంటి? పక్షి అని చెప్పుకుంటామండి. సో ఆకాశంలో సంచరించేది ఏంటమ్మా? విహరించేది, సంచరించేది, తిరిగేది ఏంటి? మరి విహంగము అని చెప్పుకుంటాం. సో పక్షి. ఒకవేళ అక్కడ విహంగము అనేది లేకపోతే ఖగము అంటుంది. ఒకవేళ లేక పని లేనిపోని పక్షంలో అండి ఖగము అని ఉంటుంది. విహంగము అని లేకపోతే మనం దేన్ని తీసుకోవాలా? ఖగమని తీసుకోవాలా? ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మన పేజ్ మన పుస్తకంలో 321లో ఉంది. విహంగము అనేది 245లో ఉందండి. సో క్లియర్ నాన్న. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది అనేది ఏ అలంకారం అన్నాడు. యాజ్ ఇట్ ఈస్ దీన్ని నేను అలంకారాల్లో ఇచ్చాను అండ్ ఏంటి టెక్స్ట్ బుక్ గ్రామర్లో కూడా ఇచ్చాను. ఎన్నో పేజ్ సార్ అంటే 230 and 230లో ఇచ్చాను. మరి బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. నిజంగానే బావి అనేది ఎంత లోతు పొడవు ఉన్నా కూడా మనుషులేగా తీసింటారు. ఆ బావిలోకి తొంగి చూస్తే నిజంగానే పాతాళం కనిపిస్తుందా అమ్మా? సో కనిపించదు. అని కనిపించకపోయినప్పటికీ దాన్ని ఎక్కువ చేసి చెప్పిన అంటే ఆ బావిలో చాలా ఎక్కువ ఉంది అనే అంశాన్ని పాతాళం కనిపిస్తుంది అని ఎక్కువ చేసి చెప్పిండు కాబట్టి మరి ఏ అలంకారం అవుతుంది? అతిశయోక్తి అలంకారం అనేది అవుతుంది నాన్న. ఏ అలంకారం నాన్న? అతిశయోక్తి అలంకారం అవుతుందంటే గోరంత విషయాలను ఎలా చెప్పాలా? కొండంత విషయాలుగా చెబితే అటువంటి అలంకారాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే అతిశయోక్తి అలంకారం అని చెప్పుకుంటామండి. సో క్లియర్ నాన్న. తర్వాత కన్ను అదేవిధంగానే బుద్ధి ఏంటండి? కన్ను బుద్ధి అనేటువంటి నానార్థాలుగా వచ్చేటువంటి పదం ఏంటి అన్నాడంట. మరి ఏంటి? దర్శనము అని చెప్పుకుంటామండి. పేజ్ నెంబర్ ఎంత సరిగ్గా అంటే 214లో మన శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకంలో ఉంటుంది అన్న. సో క్లియర్. తర్వాత బుద్ధిహీనుడు ఏ సమాసము అన్నాడు. మరి బుద్ధిహీనుడు ఏ సమాసము? తృతీయ తత్పురుష సమాసం అనేది అవుతుందండి. ఏ సమాసం అన్న? తృతీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. సో బుద్ధి చేత హీనుడు అని చెప్పుకుంటామండి. సో విగ్రహవాక్యం ఏంటమ్మా ఇక్కడ అంటే బుద్ధి చేత హీనుడు, బుద్ధిహీనుడు అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఏ సమాసం సార్ ఇక్కడ అంటే తృతీయ తత్పురుష సమాసం. పేజ్ నెంబర్ ఎంతమ్మా? 64 అండి. 64వ పేజీలో బుద్ధిహీనుడు అని ఉంటుంది. ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం. బుద్ధి చేత హీనుడు, ధనహీనుడు, ధనము చేత హీనుడు, పితృ సమానుడు, పితృతో సమానుడు, ఖడ్గ యుద్ధము, ఖడ్గముతో యుద్ధము, ఇవన్నీ ఏమవుతాయి? తృతీయ తత్పురుష సమాసాలు అనేవి అవుతాయి. లింగావచన విభక్తి శూన్యంగా ఉండేవి అన్నాడు. మరి ఏంటి భాషా భాగాల్లో భాగంగా వస్తుందండి? ఏంటమ్మా? అవ్యయము అని చెప్పుకుంటామండి. సో మరి పేజ్ నెంబర్ ఎంత సార్ మన పుస్తకంలో అంటే 19వ పేజీలో ఉంటుంది. దీని గురించి దాదాపు నేను 3 చోట్ల ప్రస్తావించానండి. సో లింగావచన విభక్తి కాని వాటిని ఏమని చెప్పుకుంటాం? అవ్యయము అని చెప్పుకుంటాం. మరి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఏమొస్తాయి? కానీ, అయితే, కాబట్టి, మరియు, లేదా, లేకపోతే, లేనిచో, ఇలాంటివన్నీ ఏమవుతాయి సార్ ఇక్కడ అంటే అవ్యయాలు అనేవి అవుతాయండి. మరి తల్లిదండ్రులు అనేది ఏ సంధి అని ఇచ్చాడంట. మరి తల్లిదండ్రులు అనేది ఏ సంధి అవుతుంది? గసడదవాదేశ సంధి అనేది అవుతుంది. మరి ఒకవేళ అక్కడ సమాసము అని ఇచ్చిందింటే అప్పుడు ఇది ఏ సమాసం అవుతుంది సార్ అంటే ద్వంద్వ సమాసము అనేది అవుతుందండి. సో క్లియర్. మరి పేజ్ నెంబర్ ఎంత సార్ ఇక్కడ అంటే పేజ్ నెంబర్ 40లో పొందుపరచడం అనేది జరిగిందమ్మా. సో క్లియర్.
తర్వాత ఇక్కడ ఏమిచ్చాను, శేఖర్ రేపు ఊరు వెళ్తాడు ఏ కాలము అని ఇచ్చానండి. మరి ఏంటి పేజ్ నెంబర్ 23లో కాలాలకు సంబంధించి పొందుపరిచాను అండ్ డైరెక్ట్ బిట్ పరిశీలించుకుంటే జస్ట్ అక్కడ అమ్మాయి పేరు వస్తుంది, మరి అక్కడ ఊరు వెళ్తుంది అని ఇచ్చామండి. మరి ఏంటి పేజ్ నెంబర్ 135 అండి. సో రెండింటిలో కూడా పరిశీలించుకోవచ్చు, మరి ఏ కాలం భవిష్యత్ కాలం అనేది అవుతుందన్న. సో క్లియర్ అండి. తర్వాత ఒక పాదం ఇచ్చి అనునాసికాల గుర్తింపు అని ఇచ్చాడంట. మరి వర్ణమాలలో భాగంగా మనం ఎక్కడెక్కడ పొందుపరిచాం సార్ అంటే పేజ్ నెంబర్ 11లో పొందుపరిచాం, అదేవిధంగానే 154లో కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకంలో పొందుపరిచాం. మరి అనునాసికాలు అని వేటిని అంటాము, ఇన్యా, తర్వాత ఏంటమ్మా ఇని, అన, నా, మా, వీటిని ఏమంటాం అనునాసికాలు అంటాం. మరి అనునాసికాల సంఖ్య ఎంత, 5. ఇంకా ఏం చెప్పుకుంటాము, మరి ముక్కు సహాయంతో పలుకబడే వాటిని ఏమని చెప్పుకుంటాం నాన్న ఇక్కడ అంటే అనునాసికాలు అని చెప్పుకుంటామండి. సో క్లియర్ నాన్న. అదేవిధంగానే నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు సార్, వ్యాకరణ కార్యము జరిగిన రూపము జరగని రెండు రూపాలు ఏర్పడితే దాన్ని ఏమంటారు అని ఇచ్చాడు. మరి రెండు రూపాలు ఏర్పడితే దాన్ని ఏమంటాం, వైకల్పికము లేదా ఇంకా ఇక్కడ ఏమంటాం నాన్న అంటే వికల్పం అని చెప్పుకుంటామండి. సో వైకల్పికం లేదా వికల్పం అంటారు అంటే సంధి జరిగిన రూపము ఉండాలి, సంధి జరగని రూపం ఉండాలి, అంటే నిత్యము ఉండాలి, తర్వాత ఏముండాలమ్మా నిషేధం కూడా ఉండాలండి. ఇలా నిత్యము నిషేధం రెండూ ఉంటే దాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే వైకల్పికము లేదా వికల్పము అని చెప్పుకుంటాం. పేజ్ నెంబర్ ఎంత సార్ మన పుస్తకంలో ఉంటే 16 అండి. తర్వాత ఇది వాటికి సంబంధించి మొత్తం మనకు సంబంధించి ఎగ్జామ్లో ఏమేమి వచ్చాయి, మనకు నా వరకు ఏ క్వశ్చన్స్ అయితే పంపించారు విద్యార్థులు ఆ క్వశ్చన్స్ అన్నీ చేశానండి. సో అండ్ ఎప్పటికప్పుడు వీడియో అయితే ఫాలో అవుతుందండి, మీకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే